ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఆంజనేయ స్వామికి హనుమంతుడు అనేటువంటి పేరు ఎలా వచ్చింది, మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా ఎటువంటి ఫలితాలు పొందవచ్చు అనేటువంటి అంశాన్ని ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయణం, శిష్య ఋతువు. ఈరోజు ఫాల్గుణ శుద్ధ చతుర్దశి, పునః ప్రయత్నాలకి బాగా పనికి వస్తుంది. అలాగే ఈ మంగళవారం నాడు చేసేటువంటి కందుల దానం, అలాగే అన్నదానం కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని దూరం చేస్తుంది. ఈ మంగళవారం నాడు చేసేటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కార్యరూపం దాల్చుతాయి. ఇక ఈరోజు పుబ్బా నక్షత్రం. ఈరోజు పుబ్బా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం. ఈ పుబ్బా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ వైషమ్యాల నుంచి బయటికి రాగలుగుతారు, అకారణ భీతి తొలగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. కుటుంబ సఖ్యతలో ఏర్పడినటువంటి పొరపాట్లని గ్రహించగలుగుతారు. సామరస్యంతో కూడినటువంటి పరిష్కారాలు లభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలిగేటువంటి పరిస్థితుల్ని స్వయాన కల్పించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వృత్తి సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు చక్కటి ఫలితాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ఇక విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. సాహసంతో కూడినటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు చక్కటి ఫలితాన్ని కలిగిస్తాయి. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటాయి. నూతన ప్రయత్నాల్ని పట్టుదలతో సాధించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో సంభాషణలు కార్యరూపం దాల్చుతాయి. గృహ విషయాల్లో అనుకూలత ప్రాధాన్యత సంతరించుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకు తోడ్పడుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు, సంభాషణలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. క్రీడారంగం వారికి బాగా కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లకు పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు శ్రీ మహాగణపతిని పూజించడం, దర్శించడం, నమస్కరించడం వంటి చర్యలు విఘ్నాలని దూరం చేసి విజయాలను దగ్గర చేస్తాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో పెట్టుబడుల విషయంలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి విస్తరణలు వంటివి బాగా ఉపకరిస్తాయి. విద్యా సంబంధిత విషయాలు కూడా అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది, విజయాలను దగ్గర చేస్తుంది. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. దూకుడు నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. మిత్రుల ద్వారా, బంధువుల ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీనరసింహస్వామి.
ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా అష్టమ రవి కుజుల ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు, ప్రమాదాలు దూరం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించినప్పటికీ విఘ్నాలతో విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతను, ముఖ్యంగా ఏలినట్సిన యొక్క దోషాన్ని తగ్గిస్తుంది. అష్టమ కేతు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విపత్తుల్ని దూరం చేస్తుంది. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. అవమానకర సంఘటనల నుంచి బయటికి రాగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత దూరం అవుతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఆకస్మిక మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహంలో ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకు తోడ్పడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామిని తమలపాకులతో పూజించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతాయి. కార్యాల్లో విజయాలకి ఉపయోగపడుతుంది. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలని దూరం చేస్తుంది. ఇక ఉద్యోగ సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వృత్తిలో విజయాలు తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. పెట్టుబడుల విషయంలో కూడా ఆనందకర సంఘటనలు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పెంపొందింప చేసుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. వ్యాపార ఒప్పందాలు, విస్తరణలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఉన్నప్పటికీ అనుకూలత సాధించబడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. క్రీడా సంపత్తిని పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. కుటుంబ బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. విజయాలు తథ్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆకస్మిక విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, ప్రయాణాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో చిక్కులు ఏర్పడతాయి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దూరమవుతాయి. వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు పనికిరావు. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. కుటుంబ సభ్యుల మధ్య చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మానసికమైనటువంటి ఉత్తేజాన్ని పెంపొందింప చేస్తుంది. విజయాలను దగ్గర చేస్తుంది. ఇక ఆర్థిక లావాదేవీలు, ప్రయత్నాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ఖర్చులు బాగా పెరుగుతాయి. అయినప్పటికీ ఆదాయం కూడా వెన్నంటి ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలని ప్రారంభించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలని పుంజుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకు తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు.
ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది, విజయాలని దగ్గర చేస్తుంది. స్థిరాస్తి విషయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగినప్పటికీ విజయాలు చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది, ప్రమాదాల నుంచి రక్షిస్తుంది. ఇక ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం పుబ్బా నక్షత్రం. దీని అధిదేవత భర్గుడు, నక్షత్రాధిపతి శుక్రుడు. ఈ పుబ్బా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడి యొక్క స్థితి ఉచ్చస్థితి, బృహస్పతితో పరివర్తన కాబట్టి ఈ శుక్రదశ శుక్రమోఢ్యమిలో ఉన్నప్పటికీ కూడా చక్కటి యోగాన్ని కలిగించడంలో చాలా సమర్థత కలిగి ఉంటుంది. అయితే ఈ శుక్రుడు జాతకరీత్యా ప్రతికూలంగా ఉన్నప్పుడు వేరే జాతకాల్లో ఈ ప్రతికూలతకే చేసేటువంటి ప్రయత్నాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ పుబ్బా నక్షత్రంలో చేసినట్టయితే చక్కటి ఫలితాలని కలిగిస్తే శుక్రప్రీతికి దోహదపడతాయి. ఈ పుబ్బా నక్షత్రంలో ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు 16 గడియలు చేసి ప్రయాణం చేసినట్టయితే ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. జాతకరీత్యా శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, చెడు ఫలితాలు కలిగిస్తున్నప్పుడు ఈ పుబ్బా నక్షత్రంలో ధరించేటువంటి వజ్ర రత్నధారణ బాగా మేలుని కలిగిస్తుంది, శుక్రప్రీతిని కలిగిస్తుంది, ప్రతికూలతని దూరం చేస్తుంది. సకల గ్రహపీడ తొలగాలి అంటే, సకల కార్యాలలో విజయాలు సాధించాలంటే ఆంజనేయ స్వామికి చేసేటువంటి పూజలు బాగా ఉపకరిస్తాయి. ఆంజనేయ స్వామికి హనుమంతుడు అనేటువంటి పేరు ఎలా వచ్చింది, ఆంజనేయ స్వామిని మంగళవారం నాడు పూజించడం ద్వారా ఎలాంటి ఫలితాలు మనం పొందుతామో పరిశీలిద్దాం. హనుమంతుడు శివాంశ సంభూతుడు, శివవరప్రసాది. శివాంశతో కూడినటువంటి తేజస్సు పార్వతీదేవి భరించలేక అగ్నిలో జారవిడ్చింది. వాయుదేవుడు ఆ తేజస్సుని వానర్రాజు కేసరి భార్య అంజనాదేవి గర్భంలోకి ఆవహింపజేస్తాడు. గొప్ప సంతానం కోసం తపస్సు చేస్తున్నటువంటి అంజనాదేవి కారణజన్ముడైనటువంటి ఆంజనేయుడికి జన్మనిచ్చింది. అంజనాదేవి పూర్వజన్మలో పుంజిక అనేటువంటి అప్సరస శాపవశాత్తు ఆమె వానర జాతిలో జన్మించింది. అంజనాదేవి కుమారుడైనందున హనుమంతుడు ఆంజనేయుడయ్యాడు. సూర్యుణ్ణి ఫలంగా భావించి పట్టుకోబోగా అదే సమయంలో సూర్యుణ్ణి పట్టబోయినటువంటి రాహువు ఆంజనేయుడిని చూసి వెనక్కి తగ్గాడు. ఐరావతాన్ని చూసి హనుమ తెల్లని పండుగా భావించి ఆంజనేయుడు దాన్ని పట్టుకోబోగా ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించాడని చెప్తారు. వజ్రాయుధ ఘాతం వల్ల దవడకు అనగా హనువుకు దెబ్బ తగిలింది. దాంతో దవడ పెద్దదవటం వల్ల ఆంజనేయుడికి హనుమంతుడనేటువంటి పేరు వచ్చింది. హనుమంతునికి బ్రహ్మాది దేవతలు అనేక వరాలిచ్చారు. రామదూతగా శ్రీరామ కార్యాన్ని జయప్రదం చేశాడు. సుందర హనుమానుగా సీతాశోకాన్ని నివారించి సీతారాముల దివ్య అనుగ్రహాన్ని అందుకున్నాడు. మంగళవారం నాడు ఆంజనేయుణ్ణి తమలపాకులతో అలంకరించినట్టయితే మంచి ఫలితాలు ఏర్పడతాయి. సింధూరంతో హనుమాన్ చాలీసా పఠిస్తూ అర్చించినట్టయితే గ్రహపీడ తొలగుతుంది. బియ్యం పిండి బెల్లం మిశ్రమం కలిపి అప్పాల్ని తయారు చేసి నివేదన చేసినట్టయితే ఆంజనేయ స్వామికి చాలా ప్రీతి కలుగుతుంది. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఆలయ ప్రదక్షిణాలు కార్యజయాన్ని కలిగిస్తాయి. ఈ రకంగా గ్రహపీడ బాగా ఉన్నవాళ్ళు, విజయాలకై ఆశించేవాళ్ళు మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని అర్చించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గ్రహఫల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మనిషి జీవితం పైన నక్షత్రాల ప్రభావం అనుక్షణం కూడా పనిచేస్తుందని ప్రతి వారికి తెలుసు. అయితే ఈ నక్షత్రాన్ని ఆధారంగా చేసుకుని జాతక ప్రభావాలు మిళితమవుతాయి. ఈ జాతక చక్రాల్లో ఆ నక్షత్ర సంజాతకుడికి దురదృష్ట ప్రభావం వాటిల్లినప్పుడు ఆ దురదృష్టాన్ని నుంచి బయటపడటానికి వాస్తుశాస్త్రరీత్యా ఇంటి ప్రాంగణంలో గనక ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి మొక్కను నాటి పూజించినట్లయితే
ఆ గ్రహశాంతి జరిగినట్టే అవుతుంది అన్నది శాస్త్రం. అందుచేత ఏ నక్షత్ర సంజాతకులు ఎటువంటి మొక్కలను నాటి వారి యొక్క నక్షత్ర శాంతిరీత్యా అదృష్టాన్ని పొందవచ్చో మనం గమనిద్దాం. మృగశిర నక్షత్ర సంజాతకులు బుధవారం నాడు తప్పనిసరిగా జలంతో రేగు చెట్టుని పూజించటం వలన సుఖ సమృద్ధి లభిస్తుంది. అయితే ఈ రేగి చెట్టు అనేటువంటిది మాత్రం ఇంటికి దూరంగా నైరుతి మూలలో నాటడం వలన ఇబ్బంది కలగదు. ఇక ఎక్కడా నాటకూడదు. రేగు చెట్టుకు ముళ్ళుంటాయి. ఆ లావాటి రేగి చెట్టు కాయ కానీ చిన్న రేగికాయ కానీ ఈ చెట్టుని ఈ నక్షత్ర సంజాతకులు కనుక ఇళ్లలో ఉన్నట్లయితే వాళ్లే నాటాలి. అలా నాటి ఆ చెట్టుకి తప్పనిసరిగా బుధవారం నాడు జలంతో పూజ చేయాలి. ఇలా చేసినట్టయితే సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఆర్ద్ర నక్షత్ర సంజాతకులు ఉన్నారు. ఈ నక్షత్ర సంజాతకులు కృష్ణ కమలాన్ని పూజించటం లేదా దేవతారాధన చేయటం మంచిది. కమల పుష్పాలు అని చెప్పేసి ఉంటాయి. ఇంట్లో నీటిలో పెరుగుతాయి, ఇవి పద్మ పుష్పాలు అంటారు. కొలంలో పెరుగుతూ ఉంటాయి, కానీ మీరు ఇళ్లలో కూడాను చిన్న పాండులాగా తయారు చేసి దాంట్లో ఈ యొక్క విత్తనాల్ని కనుక వేసినట్లయితే ఆ యొక్క కమలాలు వికసించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ కమలాల్ని మీరు దేవతకి అర్చన చేసినట్టయితే లక్ష్మీప్రదం కూడా. అయితే ఇది ఈశాన్యంలో కూడాను అలా పాండులాగా నీరు పోసి ఆ నీటిలో పెంచవచ్చు, లేక ప్రత్యేకమైన తొట్టిలో నీళ్లు పోసి పెంచుకోవచ్చు. పునర్వసు నక్షత్ర సంజాతకులు తప్పనిసరిగా తుమ్మ చెట్టును ఆరాధన చేయాలి. అయితే ఇది గృహంలో మాత్రం పనికిరాదు. తుమ్మ చెట్టు అనేటువంటిది గృహంలో వాస్తుశాస్త్రరీత్యా పనికిరాదు కాబట్టి నల్ల తుమ్మ చెట్టును పూజ చేసి రావాలి. ఆ నక్షత్ర సంజాతకులకి శుభం చేకూరుతుంది. ఈ నక్షత్ర సంజాతకులు నల్ల తుమ్మ చెట్టుకు వచ్చేటువంటి బంకను తీసుకొచ్చి ఒక సీసాలో ఉంచి దాంట్లో నీరు పోసి మీరు గనక తరచూ ఉపయోగించుకున్నట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. ఇక పుష్యమి నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు తప్పనిసరిగా రావి చెట్టుకు పూజ చేయాలి. ఇది సహసిద్ధంగా గృహాల్లో ఉన్నట్లయితే పెద్దదిగా అవుతుంది కాబట్టి దేవాలయ ప్రాంగణానికి వెళ్ళి నమస్కారం చేసి రావటం సర్వోత్తమం. రావి చెట్టు అంటే సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం కాబట్టి ఆ రావి చెట్టుకు పూజ చేయండి. నిత్యం ప్రదక్షిణం చేయటం కూడా శుభకరమే. ఈ నక్షత్ర జాతకులు వాస్తుశాస్త్రరీత్యా రావి ఆకును తీసుకుని వచ్చి నిత్య పారాయణ గ్రంథంలో గనక ఉంచుకున్నట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఆశ్లేష నక్షత్ర సంజాతకులు చంపా వృక్షానికి ప్రతిరోజు నీరు పోసి పూజ చేయాలని శాస్త్రం. చంపా మొక్క సంపంగిలాగానే ఉంటుంది. ఆ యొక్క మొక్కను మీరు గృహ ప్రాంగణంలో బయట భాగాన పెంచుకోవచ్చు. మఖ నక్షత్ర సంజాతకులు అందరూ కూడా మర్రి చెట్టును పూజ చేయాలి. మర్రి చెట్టు మఖ నక్షత్రానికి చాలా గొప్పది. ఇది ఇళ్లల్లో మాత్రం పెంచం, బయటనే ఉంటుంది. ఈ మర్రి చెట్టు ఊడ చిన్న కాడను తీసుకుని వచ్చి చక్కగా ఎండినటువంటి ఆ మర్రి చెట్టు ఊడ కాడను ఒక తాయిత్తుగా చేసుకుని మీరు గనక ధరించినట్లయితే ఈ నక్షత్ర రీత్యా సంభవించేటువంటి ఉపద్రవాల నుంచి మీరు బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. పూర్వాఫల్గుని నక్షత్రంలో జన్మించిన వారు అశోక వృక్షాన్ని పూజ చేయాలి. అశోక వృక్షం తప్పనిసరిగా మీ గృహ ప్రాంగణంలో అయినా సరే బయట అయినా సరే నైరుతి భాగంలో పెంచుకోవచ్చు. ఈ అశోక వృక్షం ఆకులు ఇంటి ద్వారానికి కూడా కట్టుకోవచ్చు. వృక్షాన్ని పూజించటం వలన సుఖం కలుగుతుంది. ద్వారబంధానికి తగిలించడం వలన పూర్వఫల్గుని వాళ్ళకి విశిష్ట ఖ్యాతి కూడా వస్తుంది. ఇక హస్త నక్షత్ర సంజాతకులు మల్లె చెట్టు నాటి ఆ మల్లె చెట్టుకు నీరు పోసి పూజించడం వలన చక్కటి యోగం పడుతుంది, వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఈ నక్షత్ర సంజాతకులు ఈ మల్లె పూలను కొబ్బరి నూనె మరిగించి పూలు వేసి ఆ పూలలో ఈ నూనె కలిసిన తరువాత నిత్యం కనుక తలకి గనక రాసుకున్నట్లయితే హస్త నక్షత్రరీత్యా సంభవించే దోషాలన్నీ కూడా తొలగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది సుమా. నేటి వాసు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే
ఎక్కడికైనా పోదామన్నా ప్రయాణం చేద్దామన్నా విపరీతమైనటువంటి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ ఆటంకాలు అధిగమించి సఫలీకృత తత్వంలో జీవన విధానం సాగిపోవడానికి వాస్తుశాస్త్రరీత్యా ఏదైనా సలహా ఉన్నదా అన్నది ప్రశ్న. ప్రతి వారికి కూడా పనులు అనేటువంటివి వెనువెంటనే కావాలనేటువంటి తాపత్రయం ఉంటుంది. ఈ పనులు నిర్విఘ్నంగా నెరవేరేయాలి అనేటువంటి తలంపు గనక ఎక్కువగా ఉన్నట్లయితే మీ ఇంటి ముందు భాగాన గుమ్మడకాయ పైభాగంలో పటిక నలదారంతో పాటుగా రెండు గోమతి చక్రాల్ని తెల్లటి వస్త్రానికి పసుపు రాసి కట్టండి. మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక చెంబుతో నీళ్లు తీసుకుని కుడివైపు నుంచి ఎడమవైపుకు ఆ నీరును అలా పోయండి. తర్వాత చెంబు లోపల పెట్టి మీరు ప్రయాణానికి సిద్ధం కండి. మీ ప్రయాణం మీరు అనుకున్న పనులు దిగ్విజయంగా నెరవేర్చడానికి ఆస్కారం ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవ.